హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ జనసైనిక్స్, నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జనసైనికుడు. నిన్న మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి మరి కృష్ణ అని చెప్పి, చిన్ని కృష్ణ, ముద్దు కృష్ణ, వైసీపీ కార్యకర్త, ఇప్పుడు వైసీపీ తోటే ఉన్నాడు, అది అందరికి తెలుసు. మళ్ళీ పోసాని కృష్ణ మురళి, వీళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తారు జనసేన గురించి. అయినా నాకు ఒక డౌటు, వీళ్ళు జగన్ అవినీతి కేసులు ఇన్ని ఉండి ఇన్ని రోజులు ఏమని చెప్పారు వాళ్ళ మీడియాలో? జగన్ పై ఎలాంటి కేసులు లేవు, అన్ని కొట్టేస్తున్నారు అని చెప్పి. మరి జగన్ ఎందుకు ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు 31 కేసులు ఉన్నాయని చెప్పి అఫిడేవిట్ ఫామ్ అందులో ఫిల్ చేసి ఇచ్చాడు? దాని గురించి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా మీరు, పోసాని కృష్ణ మురళి కానీ ఈ చిన్ని కృష్ణ కానీ? అయినా చిన్ని కృష్ణ, నీకు ఒకటి గుర్తుందారా, నీ పెళ్ళని చనిపోతే నీ దగ్గర కనీసం దహన సంస్కారాలకు డబ్బులు లేకపోతే చిరంజీవి 10 లాక్స్ ఇస్తే అప్పుడు కానీ నువ్వు దహన సంస్కారాలు చేసుకోలేవు. అలాంటిది నువ్వు కూడా మెగా ఫ్యామిలీని విమర్శిస్తావా? ఎందుకురా మీ కుక్క బతుకులు నాకు అర్థం కావట్లేదు. మీరు పదే పదే మీకు ఇన్ని రోజులు మీరు అందరు కలిసి కదా ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ చెక్క భజన చేసినట్టు చేశారు, ఇప్పుడేమో ఎలక్షన్ టైంలో ఈ కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి మెగా ఫ్యామిలీ మీద విరుచుకుపడతారా? అంటే మీ బెదిరింపులకు జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు భయపడతారా? నా మీ ఉద్దేశం, మీలాంటి వాళ్ళు ఎందరో వస్తారని చెప్పి మాకు ముందే తెలుసురా. ఈ ఎలక్షన్ స్టంట్ ఇదంతా మేము ముందే ఊహించాం. ఆల్రెడీ ఇంతకుముందు శ్రీరెడ్డి, కత్తి మహేష్ గారు అలాంటి వాళ్ళు ఎందరో వచ్చారు, అవన్నీ అయిపోయినాయి. మీరు కూడా వస్తారని చెప్పి మాకు తెలుసు. ఇంకా ముందు ఇంకెంతమంది మీలాంటి వాళ్ళు ఉన్నారో అది కూడా మాకు తెలుసు. సో అవన్నిటి మేము ఎదుర్కోగలం, అవిటి గురించి మేము భయపడే ప్రసక్తే లేదు. మీలాంటి వాళ్ళకు ఎలా రిప్లై ఇవ్వాలో కూడా మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఇన్ని రోజులు ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినోడు కూడా ఈరోజు వచ్చి పవన్ అట్లా పవన్ ఇట్లా, పవన్ ఏం చెప్పినా మీకు తప్పేలా కనపడుతుంది. ఈ మన తెలుగు మీడియా అయితే ఎంత అధ్వానం తెలుసా, పవన్ కళ్యాణ్ గారు ఎంత భారీ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా అని ఒక్కడు లైవ్ కవర్ అయ్యారు. అలాంటిది ఒక్కడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాడే అని చెప్తే మాత్రం వీళ్ళు అందరికంటే ముందు లైన్ కట్టేసి వాడి దగ్గరికి వెళ్ళి పొద్దు బూకే దాకా చూపిస్తూనే ఉంటారు. ఏందో ఏమో, మరీ ఇంత దిగజారే మీడియా అవసరమా మనకి? ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళు లేకనే ఇన్ని రోజులు మన బతుకులు ఇలా ఏడిశాయి. ఇప్పుడు వాటన్నిటినీ తట్టుకొని ఎదిరించడానికి ఒక దమ్మున్న మగాడు వస్తుండ్రు రాజకీయాల్లోకి. సో ఇప్పుడు మన జన సైనికులు అందరూ మద్దతు ఇచ్చి జనసేనాన్ని ఎలా గెలవాలో దానికి అందరం సహకారం అందిద్దాం. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన రాజకీయ వ్యవస్థ ఇలా సంకనాగిపోయింది అంతే. దానికోసమే వీళ్ళందరూ మనకు కావాలని కట్టగట్టుకొని మరి మన మీదకి విరుచుకుపడుతున్నారు. పోయే కాలం దగ్గర పడింది. రమేష్ అచ్చట, ఎవరికబ్బా పోయే కాలం దగ్గర పడింది? వీళ్ళకి కరెక్టే, వీళ్ళు కావాలని అబ్బా మన 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 జనసేన మీద పడి ఏడుస్తున్నారు ఈ కొడుకులు. వీళ్ళు ఇంతకుముందు మొత్తం మెగా ఫ్యామిలీ దగ్గర బిచ్చం ఎత్తుకున్నోళ్ళే, వాళ్ళను పొగిడి ఫేమస్ అయ్యి ఇప్పుడు అదే వీళ్ళకు కుక్క బిస్కెట్లకు ఆశపడి, ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చే డబ్బులకు ఆశపడి మరి కావాలని పవన్ కళ్యాణ్ని ఇట్లా పదే పదే విమర్శలు చేస్తున్నారు. అంతే, అది అందరికీ తెలుసు. అది మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్నామా, శ్రీరెడ్డి కూడా స్టార్టింగ్లో వచ్చింది, తర్వాత కత్తి మహేష్ గారు వచ్చాడు స్టార్టింగ్లో, ఈ పోసాని కృష్ణ మురళి స్టార్టింగ్లో ఏమని చెప్పారు, మాకు మెగా ఫ్యామిలీ అంటే అది, మెగా ఫ్యామిలీ అంటే ఇది, ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తారు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారబ్బా, ఇంకా ఉంది కదా, ఇంకొక మినిమం 15-16 డేస్ ఉంది. ఈ 15-16 డేస్లో ఇంకా దిగుతారు చూడు, ఇంకా చాలా మంది దిగుతారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కొందాం. వీళ్ళు ఏం పీకలేరబ్బా జనసేనని. వీళ్ళ దగ్గర రౌడీయిజం, గుండాయిజం, డబ్బులు ఉండొచ్చు, కానీ జనసేన సైనికుల దగ్గర ధైర్యం అనే ఒక ఆస్త్రం ఉంది. దాన్ని ఎవ్వడు కూడా ఏం చేయలేడు.
ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా జన సైనికుల వెంట్రుక కూడా పీకలేడు. మీరు భయపడే అవసరమే లేదు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కొందాం. వీళ్ళందరూ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు అబ్బా, పోసాని కృష్ణ మురళి కావచ్చు, ఇంకా ఈ చిన్ని కృష్ణ కావచ్చు. మరి ఇన్ని రోజులు ఎటు వెళ్ళారబ్బా? మరి ఇన్ని రోజులు కేసీఆర్ తెలంగాణని ఆంధ్ర ప్రజలని తిట్టినప్పుడు ఒక్కోడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదే మరి? అప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా? ఇప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని, అది ఏది ఏం ఉద్దేశించి అన్నాడు కూడా వీళ్ళకి సరిగ్గా తెలియదు. ఏదో చిన్న క్లిప్ పట్టుకొని దాన్ని పట్టుకొని వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకు మీడియా సపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మాట్లాడుతున్నారు. వాటిని చూసి మేము భయపడతామా? పవన్ కళ్యాణ్కి తెలియదా తెలంగాణ అంటే ఎంత ప్రేమ ఉందో మనకు తెలియదా? మన జన సైనికులకు అందరికీ తెలుసు, తెలంగాణ జన సైనికులకు ప్రతి ఒక్కడికి తెలుసు పవన్ అంటే ముందు ఎంత విలువిస్తాడు అని చెప్పి. అందుకే ఆయనే విలువీయబట్టే మన తెలంగాణ నుంచి వెళ్ళి తన ప్రస్తావన స్టార్ట్ చేశాడబ్బా, కొండగట్టు నుంచి వెళ్ళి. అది అందరికి తెలుసు. మందకృష్ణ పోసాని కృష్ణ మురళి మీకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు జగన్ కోసం మీరు ఇంత చేస్తున్నారు, రేపు ఎలాగో జగన్ పోయి చెంచల్గూడలో చిప్పకూడు తినాల్సిందే. అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మీరు ఎలక్షన్కు ఈ కుక్క బిస్కెట్లకు ఆశపడి ఏదో మీకు నచ్చిన కామెంట్లు చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేస్తే ఎవడు మిమ్మల్ని కాపాడేది రేపు? అది అర్థం చేసుకొని మెదలండి. మీరు ఏది చెప్తే అదే నిజాలు అయిపోతాయి, మేము ఏది మాట్లాడినా అది తప్పైపోతా అంటే ఎట్లా? ప్రతి ఒక్కడికి హక్కు ఉందబ్బా. అంటే మీరు మీ నిజాలు అనేది ప్రజలకు తెలపండి, అంతేగాని లేనిపోని అన్ని లేనిపోని తెచ్చి ప్రజల మీద రుద్దుతాం అంటే ఎట్లా చెప్పు? ఈ మీడియాకు కూడా మీడియాకు సిగ్గు శరం ఉండదా వీళ్ళకి? పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే ఒక్కడు కూడా కవర్ చేయడు. అలాంటిది పవన్ని తిట్టడానికి మాత్రం వీళ్ళు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎందుకు ప్రజల్లోని ఇంత భయభ్రాంతులను చేసుకుంటా మభ్య పెడుతురు చెప్పు. వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు కనుక మనం పవన్ కళ్యాణ్ని నెగ్గించుకోకపోతే ఇంకా జీవితంలో మన తలరాతను మార్చేవాడు రాడబ్బా. ఇదైతే గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క జన సైనికుడు మన మేనిఫెస్టోని అందరు కలిసి ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కడు, ఇంకా మన జనసేనకు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? కొందరు టికెట్లు ఇవ్వకుంటే మీడియా ముందు పోయి గొడవలు చేస్తుర్రు ప్రతిపక్షాల, ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ. కానీ అదే మన జనసేన కార్యకర్తలు నాయకులు టికెట్ రాలేదని చెప్పి మనతోటే ఇంకా నేను టికెట్ కోసం ఆశపడలేదు, నేను పార్టీ కోసం కష్టపడాలని వచ్చాను అని చెప్పి చాలా మంది ఇప్పుడు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అదొక్కటి బాగా ప్లస్ పాయింట్ మనకి. ప్రతి ఒక్కళ్ళు జనసేన వెంబడే ఉన్నారు. అది మనం ఖచ్చితంగా ఈసారి సీఎం సీట్ పవన్ కళ్యాణ్ గారికే. మీరేం టెన్షన్ పట్టుకోకూరి, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, మనం ప్రజలకు నిజాలు తెలియజేద్దాం. ఇలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని వాగినా కానీ దానికి నిజాలు ఏందో మనం జనాల్లోకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ, జై జనసేన, తెలంగాణ జన సైనికుడు గణేష్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.